గోండ్రు బొబ్బిలి కొమరం భీమ్గా ఎన్టీఆర్ గర్జన. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందించింది. ఆర్ఆర్ఆర్ టీం ముందుగా ప్రకటించినట్లే ఈ చిత్రం నుంచి కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేసింది. భీమ్ మనసు బంగారం, తిరుగుబాటు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం అతను బలంగా ధైర్యంగా నిలుస్తాడు అని ట్రిపుల్ ఆర్ టీం పేర్కొంది. భీమ్ గెటప్ లో ఉన్న తారక్ ఆకాశంలోకి ఈటె ఎక్కుపెట్టి గంభీరంగా కనిపిస్తున్నాడు. అతని పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా నీరు దీంతో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. గోండ్రు బొబ్బిలి గర్జన థియేటర్లో ఎలా ఉండబోతుందో చెప్పడానికే ఇదొక శాంపిల్ అని చెప్పవచ్చు. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించే ఎన్టీఆర్ మరోసారి పాత్రలో ఒదిగిపోయినట్లు అర్థమవుతుంది. తారక్ బర్త్డే కానుకగా వచ్చిన ఈ సర్ప్రైజింగ్ పోస్టర్ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియ సముద్రకని, అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డి పార్వతీ సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో తన బర్త్డే వేడుకలు నిర్వహించవద్దని, దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే గత కొన్ని రోజుల క్రితం తారక్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారంటైన్